మనకి తెలియనటువంటి అద్భుతాలు పోలెడన్నీ ఇక్కడ ఆ విషయాలు తెలియ తెలియజేసే ప్రయత్నం అనేటువంటిది క్రమంగా పెరగాలి ప్రస్తుతానికి మీడియాకి పొలిటికల్కే టైం కుదరట్లేదు మిగతా వార్తలకి జాతీయాలు అంతర్జాతీయాలు టైములు కుదరకపోవడం ఇంకోటి అంత నెట్వర్క్లు కూడా గ్రౌండ్ లెవెల్కి విస్తరించే అవకాశాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అది పక్కన పెట్టేద్దాం బేసిక్గా అయితే కొన్ని కొన్ని అద్భుతాలు మన మధ్యన జరిగినాయి అన్నటువంటి విషయాన్ని ఎంతో పోయాక పోయాగ్గా తెలియదు హిమాలయాల్లో మిస్టీరియస్ లేక్ అని ఒకటి ఉంటుంది అక్కడ శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది మిగతా టైంలో నీళ్లు చక్కగా పైన తేల్తా ఉంటుంది ఎండాకాలంలో అది తెల్లగా నీళ్లు కనబడుతూ ఉంటుంది ఆ నీళ్లు కనబడ్డప్పుడు అడుగున చాలా క్లియర్గా దాన్ని ఏమంటారు మన ఎముకల గూళ్ళు కనబడుతూ ఉంటాయి అస్థి పంజరాలు కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్నిటి కొంత సే ఇవి కూడా అంటే శరీర భాగం ఉన్నట్టుగా కూడా చెయ్యో కాలు అట్లా ఉన్నట్టుగా కూడా చర్మం కూడా కనబడుతూ ఉంటుంది ఎవరైనా మహానందికి వెళ్ళినప్పుడు చూస్తే కనుక అక్కడ కోనేరులో ఉంటుంది మనం రూపాయి వెళ్ళేస్తే కూడా రూపాయి కనబడతా ఉండేటువంటిది ఉంటుంది అక్కడ అంత స్వచ్ఛమైనటువంటి వాటరు ఇప్పటికి కూడా ఏళ్ళ తరబడి దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఆ నీళ్ళు ఎప్పుడు లెవెల్ మెయింటైన్ అవుతూ ఉండటం అనేది చూసిన వాళ్ళు ఆ ఊరోళ్ళందరికీ కూడా తెలుసు మిస్టరీ అది ఇప్పటికి కూడా ఏదో ఎంత అవసరమో అంతే ఉండటం అనేటువంటిది ఏ చెరువులో నుంచి రావట్లేదు ఏ నదిలో నుంచి రావట్లేదు ఎలా వస్తున్నాయో తెలియదు ఎలాగా అదే లెవెల్ మెయింటైన్ అవుతుందో తెలియదు అది ఇంకోటి ఎవరు పారబోసేది కూడా కాదు అక్కడ అంత గొప్ప అద్భుతాలు మన మధ్యన ఉన్నాయి మనం తెలుసుకునేటువంటిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ లేఖకు సంబంధించి పరిశోధనల్ని అనేక మంది శతాబ్దాలుగా చేస్తూ ఉన్నారు కానీ ఆ శతాబ్దాలుగా ఏది తేలనటువంటి విషయం ఈ మధ్యకాలంలో కొన్ని పరిశోధనల ద్వారా ప్రయత్నిస్తున్నారు ఈ కార్బన్ సిస్టమ్స్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా వాళ్ళు ముప్పై ఎనిమిది అస్థి పంజరాల అవశేషాలని అక్కడ విశ్లేషించారు టోటల్గా డెబ్బై డెబ్బై ఐదేళ్ల డెబ్బై డెబ్బై ఐదు దాకా అక్కడ అస్థి పంజరాలు ఉన్నాయి అన్నటువంటిది డెబ్బై మందికి పైగా అది సైనికులు హిమాలయాల మీదుగా ఇంటి బాట పడతా ఉన్నప్పుడు చనిపోయారని ఒక రకం ప్రచారం జరిగింది ఎనిమిది వందల డెబ్బై సంవత్సరాల క్రితం ఓ భారతీయ రాజు రాణి వాళ్ళ సేవాగణం మంచు తుఫాన్లో చిక్కుకుని చనిపోయారు అన్నటువంటిది మరొక ప్రస ప్రచారం ఉంది అక్కడ ఆరు వందల ఎనిమిది వందల మంది మనుషుల అస్థి పంజరాలు టోటల్గా అక్కడ కనబడుతుంటాయి మిస్టరీ లేక్ అక్కడ మర్మ సరస్సు అని కూడా పిలుస్తుంటారు ఇది బాగా చర్చుకున్నటువంటిది ఇది ఏటవాలుగా ఉండే పర్వతం దిగున సముద్ర మట్టానికి ఐదు వేల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి రూపకుండు సరస్సు ప్రాంతంలో ఇది కనబడుతూ ఉంటుంది మంచు కింద ఉన్న అవశేషాలు పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ రక్షణాధికారులు ఐడెంటిఫై చేసి అప్పట్ల నుంచి వెరిఫై చేయడం మీద అత్తి పంజరాల సరస్సు లేక్ ఆఫ్ స్కెలిటెన్స్గా పిలిచి తర్వాత క్రమక్రమంగా దాని మీద ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వీటి మీద చేసినటువంటి పరిశోధనల్లో తేలింది ఏంటి అంటే వాళ్ళందరూ భారతీయులు కాదు భారతీయులు ఉన్నారు అందులో యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది మొత్తం పదహారు పరిశోధనా సంస్థలకు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది మంది అధ్యయనకారులు ఇండియా అమెరికా జర్మనీలో నుంచి పదహారు మంది వచ్చి పరీక్షిస్తే తేలినటువంటిది ఏంటంటే ఐదేళ్ల పాటు సాగించి తేల్చినటువంటిది కార్బన్ డేటింగ్ కూడా చేస్తే అవి పన్నెండు వందల సంవత్సరాల క్రితం అని తేలింది వీళ్ళు ఒకేసారి కూడా కాదు వెయ్యేళ్ళ వ్యత్యాసంతో సంభవించినటువంటి మరణాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది తేలింది అంటే ఇతర ప్రాంతాల నుండి ఆ రోజులలో అక్కడికి పర్యాటకులుగా వచ్చేవాళ్ళు ఇతర దేశాల నుండి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక కండిషన్స్లో చూస్తే అక్కడ ఏదో ఆలయాలు ఉండేవని పాత రోజులలో ఆ ఆలయాల సందర్శన కోసం అక్కడ జాతర లాంటివి జరిగేవని అలాంటి వాటి కోసం దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారని అక్కడ ఏ కారణంగా చనిపోయారు అన్నటువంటిది మాత్రం తెలియలేదు ఒకే టర్మ్ కాదు వీళ్ళందరూ వివిధ టర్మ్స్లో చనిపోయారు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది ఇప్పుడు ఇంకా అసలు ఏం జరిగింది అన్నటువంటిది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు ఇది మన దేశంలో సాగుతున్నటువంటి ఒక మిస్టరీ